గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ఈ గేమ్ చేంజర్ సినిమా టీం అయితే చరిత్ర క్రియేట్ చేయబోతున్నారు. ఫ్యాన్స్ ని ఎంత గ్రాంటెడ్ గా తీసుకొని ఎంత దారుణంగా ఏడిపిస్తున్నందుకు వీళ్ళైతే ఖచ్చితంగా చరిత్రలో మిగిలిపోబోతున్నారు. ఎంత దారుణమైన టీమో ఎంత లేజీ టీమో మీరు చరిత్రలో ఎతికినా దొరకదు. ఇక్కడ యాక్చువల్ గా ప్రాబ్లం ఏంటయ్యా అంటే టీజర్ అయితే దివాళీకి అయితే ఫిక్స్ అయిపోయింది, కానీ అప్డేట్ ఇవ్వడానికి మాత్రం కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదంట. 3 సంవత్సరాలు సినిమా షూటింగ్ అయితే తీశారు, సినిమాకి సంబంధించి సాంగ్స్ తప్ప ఒక్క వీడియో కంటెంట్ కూడా బయటకైతే రాలేదు. దసరాకి టీజర్ రిలీజ్ చేస్తామన్నారు. సరే డిసెంబర్ నుంచి జనవరికి వెళ్ళింది కాబట్టి డిలే అయింది అనుకుందాం. సరే దసరాకి అయితే ఒక కొత్త పోస్టర్ అయితే రిలీజ్ చేశారు అనుకుందాం. ఇప్పుడు టీజర్ దసరా నుంచి దివాళీకి అయితే వెళ్ళింది. మీరు 1 నిమిషం సినిమా టీజర్ ని రిలీజ్ చేయడానికి ఎంత హడావుడి చేస్తున్నారంటే రేపు 2.5 గంటల సినిమా మీరు చెప్పిన టైం కి రిలీజ్ చేస్తారా? నెంబర్ 1 పాయింట్, దసరాకి టీజర్ అని మీరు ముందే అనౌన్స్ అయితే చేశారు కాబట్టి అప్పుడే ఎంతో కొంత టీజర్ ఎలా ఉండబోతుంది అనే వర్క్ జరుగుంటదిగా. అంటే ఇప్పుడు దసరా నుంచి దివాళీకి వెళ్ళింది అంటే మీకు చాలా టైం దొరికినట్టేగా. అంటే మీకు వర్క్ చేయడానికి ఎంత స్పేస్ దొరికినప్పుడు మీరు ఇంకా అప్డేట్ ఎందుకు ఇవ్వట్లేదు? అంటే మీరు దసరాకి ఎటువంటి వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు. నెంబర్ 2 పాయింట్ ఇది. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటయ్యా అంటే మీరు అప్డేట్ ఇస్తారా ఎవరో ఏదో క్లారిటీ ఇచ్చేసి ఎవడ పనులు ఆడు ఉంటాడు. ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత కొంతమంది వచ్చి అయితే అడుగుతారు, నువ్వేమన్నా సినిమాకి ఏమైనా డబ్బులు పెట్టావా? 1 కోట్లు పెట్టి వాళ్ళు అయితే సినిమా తీస్తున్నారా అని. 1 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు కరెక్టే, అవును వాళ్ళు అనుకున్నప్పుడే అప్డేట్స్ కూడా ఇస్తారు. అలా అని మాకేమి సినిమా ఫ్రీగా చూపించట్లేదుగా, మేము డబ్బులు కొనే వెళ్తాం కాబట్టి మాకు సినిమా అప్డేట్స్ గురించి అడిగే రైట్ అయితే ఉంటది ప్రతి ఫ్యాన్ కి. ఇంకా నిన్న రాత్రి ట్విట్టర్ స్పేస్ లో ఫ్యాన్స్ అయితే తమనన్న టీమ్ కి అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. అదేంటయ్యా అంటే ఈ రోజు రాత్రి తమనన్న నుండి ఏదో ఒక ట్వీట్ వేయించమని అయితే రిక్వెస్ట్ అయితే చేశారు ఫ్యాన్స్. మరి ఆ రిక్వెస్ట్ ఆయన యాక్సెప్ట్ చేస్తాడో లేదో మనకి ఈ రోజు రాత్రి అయితే తెలిసింది. మన తమనన్న అయితే అంటాకైతే ఏమీ లేదు. ఎందుకయ్యా అంటే ఇప్పటి వరకు గేమ్ చేంజర్ సినిమా నుండి అప్డేట్స్ ఇస్తా వచ్చింది ఒకే ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే అది తమనన్న. ఆ గేమ్ చేంజర్ అఫీషియల్ అని ఒక ట్విట్టర్ హ్యాండిల్ అయితే తయారు చేశారు. అది ఎందుకు చేశారో వాళ్ళకి కూడా తెలియదు. ప్రొడక్షన్ హౌస్ పట్టించుకోవద్దు, డైరెక్టర్ పట్టించుకోవడం. ఇంకా హీరో గారి గురించి నేను మాట్లాడితే నన్ను తిడతారు. ఇప్పుడు ఫ్యాన్స్ ని పట్టించుకున్న ఒకే ఒక వ్యక్తి తమనన్న మాత్రమే. కాబట్టి ఆయనే ఈ రోజు ఏదో ఒక విధంగా ఏదో ఒక అప్డేట్ ఇస్తాడని నేనైతే అనుకుంటున్నా. ఎవరిని అడిగినా సరే దివాళీకి అయితే టీజర్ అయితే ఫిక్స్ అయిపోయింది అంటున్నారు 100కి 100%, కానీ అప్డేట్ ఏదంటే ఎవడో మాట్లాడలా. అంటే ఇంత దారుణంగా ఉందన్నమాట పరిస్థితి. మాక్సిమం ట్రై చేస్తున్నా అప్డేట్స్ దొరుకుతాయి 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 అని, కానీ ఎంత ట్రై చేసినా ఒకటే మాట, దివాళీకి అయితే టీజర్ వద్ద, అప్డేట్ ఎప్పుడు ఇస్తారో తెలియదు అనౌన్స్మెంట్. ఇంకా అది మీరు అర్థం చేసుకుంటారని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా కొద్ది ఎక్కువ ప్రెజర్ చేసి అడిగితే ఏమంటారా అంటే 28వ తారీఖున అప్డేట్ రావచ్చు అంటున్నారు. మరి ఇది సంగతి, ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇదే. ఈ రోజు సాయంత్రం వరకు చూద్దాం, ఖచ్చితంగా ఈ రోజు రాత్రి ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది. అది రాగానే నేనైతే మీకైతే అప్డేట్ అయితే చేస్తాను. సరే ఇంక లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.